2024లో మూడం ఎప్పుడు వస్తుంది? మూడం అంటే ఏమిటి? ఇవి ఎందుకు వస్తాయి? మూడాలతో సమస్య ఏమిటి? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయవద్దని అంటారెందుకు? ఏ కార్యాలు చేయకూడదు, ఏం చేయవచ్చును, శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది, మూడం వచ్చేస్తుంది, అసలు మూడంలో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో పెళ్లి ముహూర్తాలు April 26 వరకు ఉన్నాయి. తిరిగి August 8 నుంచి September 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే April 27 నుంచి August 8 వరకు దాదాపు 3 నెలలు మూడం, శుక్రమూడమి. 2024 April 27 నుంచి July 11 వరకు గురుమూడమి. 2024 May 7 నుంచి జూన్ వరకు. కొన్ని పంచాంగాల్లో డేట్లు 1-2 రోజులు అటు ఇటుగా ఉంటాయి. ఇప్పుడు మూడం అంటే ఏంటో తెలుసుకుందాం. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి సూర్యుడికి ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు. దీన్నే హస్తగత్వం లేదా మూడం అంటారు. ఇప్పుడు గురుమౌడ్యమి, శుక్రమౌడ్యమి గురించి తెలుసుకుందాం. గ్రహాలకి రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌడ్యమి, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌడ్యమి వస్తూ ఉంటాయి. ఈ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతారు, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అయితే 1000 వాట్స్ బల్బుల ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడికి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్రగ్రహాల ప్రాణమే ప్రధానం. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది పండితుల మాట. మూడంలో ఏ కార్యాలు నిర్వహించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు, లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు, పుట్టు వెంట్రుకలు తీయరాదు, గృహ శంకుస్థాపనలు చేయరాదు, ఇల్లు మారకూడదు. మూడంలో ఇవి చేసుకోవచ్చును: అన్నప్రాసన చేసుకోవచ్చును, ప్రయాణాలు చేయవచ్చును, ఇంటి రిపేర్లు చేసుకోవచ్చును, భూములు కొనటం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చును, నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చును, నూతన వాహనాలు కొనుక్కోవచ్చును, నూతన వస్త్రాలు కొను. మూడాల కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది? మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు, కష్టం కలగవచ్చును, నష్టం వాటిల్లవచ్చును. అందుకే మూడం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.